ఏసీ నుండి నీళ్లు ఎందుకు వస్తాయో తెలియాలంటే ముందు మనకు ఒక బేసిక్ విషయం తెలియాలి. ఫ్రిడ్జ్ నుండి చల్లని నీళ్లున్న వాటర్ బాటిల్ని తీసి బయట ఉంచండి. కొద్దిసేపటి తర్వాత దీని మీద నీటి బిందువులు ఏర్పడతాయి. ఆ నీటి బిందువులను ఒక గుడ్డతో తుడిచేయండి. అయినా కొద్దిసేపటికి మళ్ళీ నీరు ఏర్పడతాయి. రెండవసారి ఆ నీటిని తుడవకుండా అలానే వదిలేయండి. అప్పుడు ఆ వాటర్ బాటిల్ మీద ఏర్పడిన నీరు ఎక్కువగా అయ్యి కిందకు కారిపోతూ ఉంటాయి. ఈ విషయం దాదాపు అందరూ గమనించే ఉంటారు. బాటిల్ మీదకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? బాటిల్ లోపల ఉన్న నీరైతే కాదు, మరి ఎక్కడి నుండి వస్తుంది? బాటిల్ చుట్టూ ఉన్న గాలిలో తేమ కూడా ఉంటుంది. ఈ తేమ గాలిలో కలిసి ఉంటుంది. ఈ తేమ ఆవిరి రూపంలో ఉండడం వల్ల మన కంటికి కనపడదు. ఎప్పుడైతే ఈ ఆవిరి రూపంలో ఉన్న తేమ చల్లని బాటిల్ మీదకు పోతుందో అప్పుడు చల్లారి నీరులా మారుతుంది. అలా నీరులా మారి కిందకు వెళుతూ ఉంటుంది. ఇలా ఆవిరి చల్లారి నీరులా మారడాన్ని కండెన్సేషన్ అంటారు. సో గాలిలో ఉన్న తేమ ఏదైనా చల్లని వస్తువులకు తగిలినా లేదా చల్లగా అయినా కండెన్స్ అయ్యి నీరులా మారుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. గాలిలో ఉన్న తేమ చల్లటి వస్తువులకు తగిలితే నీరులా మారుతుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏసీ నుండి నీరు ఎలా వస్తుందో మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏసీ నుండి నీళ్లు ఎలా వస్తాయో చూద్దాం. ఇది ఏసీ, ఇది ఇండోర్ యూనిట్, ఇది అవుట్డోర్ యూనిట్. ఇండోర్ యూనిట్లో ఎవాపరేటర్ కాయిల్స్ ఉంటాయి మరియు బ్లోవర్ ఉంటుంది. ఈ ఎవాపరేటర్ కాయిల్స్లో చల్లని రిఫ్రిజరెంట్ వెళుతూ ఉంటుంది. ఈ సమయంలో దీని వెనకున్న ఫ్యాన్ రూమ్లో ఉన్న వేడిగాలిని తీసుకుని ఈ చల్లని ఎవాపరేటర్ కాయిల్స్ మీదుగా తిరిగి రూమ్లోకి పంపుతుంది. అప్పుడు గాలి చల్లగా మారి రూమ్ని కూడా చల్లగా చేస్తుంది. అయితే మనకు ఆల్రెడీ తెలుసు, గాలిలో తేమ ఉంటుంది, అది ఏదైనా చల్లని వాటికి తగిలితే కండెన్స్ అయ్యి నీటిలా మారుతుంది. ఈ ఎవాపరేటర్ కాయిల్స్ మీదకు పోయిన గాలిలో ఉన్న తేమ చల్లబడి నీటిలా మారుతుంది. ఇలా నీటిలా మారిందంతా ఈ కాయిల్స్ కింద ఉన్న వాటర్ కలెక్టర్లోకి వస్తూ ఉంటుంది. ఈ నీటిని ఒక పైప్ ద్వారా బయటకు పంపుతారు. అందుకే అవుట్డోర్ యూనిట్ దగ్గర నీరు వస్తూ ఉంటుంది. ఒకవేళ మెకానిక్ ఈ పైప్ని సరైన ఎత్తులో ఇన్స్టాల్ చేయకపోతే నీళ్లు ముందుకు వెళ్ళలేక ఇండోర్ యూనిట్ దగ్గరే కిందకు పడుతూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు పైప్ బ్లాక్ అయ్యి లేదా లీక్ అయ్యి కూడా నీళ్లు ఇండోర్ యూనిట్ దగ్గర వస్తాయి. దీనిని మెకానిక్ను పిలిచి సరిచేయించవచ్చు.